మా అన్నయ్య నాకు ఒక రివాల్వర్ కొనిచ్చాడు. అది దేనికి కొనిచ్చారంటే వీడికున్న కోపంతో తీవ్రవాద ఉద్యమాలకు వెళ్ళిపోతాడు, వీడు ఒక తుపాకీ కొనిస్తే ఈ వ్యక్తి ఆగిపోతాడని అనుకున్నారు. యాక్చువల్గా మా అన్నయ్య గారికి నేను ఆరోజు చెప్పలేకపోయాను. నా ఆవేదన, నా ఆవేశం అన్యాయం మీద కానీ తుపాకీ సొంతం చేసుకోవాలని కోరిక కాదని ఆ రోజు నేను అన్నయ్యకి వివరించలేకపోయాను. ఆ రోజున కానీ ఆ రోజు తుపాకీ కూడా కొనిచ్చారు, నాకు ఒక రివాల్వర్ కొనిచ్చారు, అది తీసుకున్నాను. నాకు తెలీదు, నేను నా జీవితంలో మొట్టమొదట ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలియదు. మాకు తల్లిదండ్రులను ప్రేమించాను కానీ ఒక లవ్ అఫేర్ నాకు రివాల్వర్తో స్టార్ట్ అయింది. నాకు ఆ రివాల్వరే నాకు ఇష్టం. రోజు నా జేబులో ఉండే, నా పక్కన ఉండే, నా పక్కలో ఉండేది. అది రోజు పొద్దున్న లెక్క దాన్ని చూసి ఇలా అనుకుంటున్నాడు, ముద్దు పెట్టుకునేవాడు. అంటే అలాంటిది ఒక దశాబ్దంగా ఉన్న రివాల్వర్ని నేను ఏం చేశానంటే, ఈ అన్యాయానికి గురైన తర్వాత అందరూ రివాల్వర్ దేనికి తీసుకుంటారు? ప్రాణరక్షణకి. అంటే నా ప్రాణాలు చాలా విలువైనవి, మేము రక్షించుకోవడానికి నేను రివాల్వర్ పెట్టుకున్నాం. నేను ఆ రోజున అన్నయ్య గారి కుటుంబం మీద దాడి జరిగితే నాకు ఆవేదన కలిగింది. చిరంజీవిస్త గారి స్థాయి వ్యక్తిని కూడా మీరు ఇలా చేస్తే, అప్పటి ఉన్న నాయకులు కానీ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ, నాకు వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ దోపిడీ మీద కోపం వచ్చింది. అంటే మార్పుకి, ఒక సామాజిక మార్పుకి, ఒక సామాజిక న్యాయానికి ఒక ఉవ్వెత్తున ఒక తరంగం వస్తుంటే దానిని నిలువరించడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు, నీరు కార్చడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు, కోపం వచ్చి అంటే ఆ స్థాయి. అందుకని సిపిఎఫ్ పెట్టాను, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఏదో తెలివి తక్కువగా పెట్టింది కాదు, అనాలోచితంగా పెట్టింది కాదు, చాలా చాలా ఆలోచించి పెట్టాను ఆ రోజున. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అధర్మాన్ని నిలువరించడానికి. ఆ రోజు అందరికీ అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఎవరికి అర్థమైంది తెలుసా? పెద్ద స్థాయి వ్యక్తులకు నేను అర్థం కాల, చాలా తక్కువ మంది మేధావులకు అర్థమయ్యాను. ఒక భువనగిరి చంద్రశేఖర్ లాంటి వ్యక్తికి నేను అర్థమయ్యాను, మన జన సైనికులకి నేను అర్థమయ్యాను ఆ రోజున. నన్ను అర్థం చేసుకుంది ఆ రోజున, నా సొంత ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు ఆ రోజు, నన్ను అర్థం చేసుకుంది ఇద్దరే. ప్రజాక్షేమం కోసం కోరే భువనగిరి చంద్రశేఖర్ లాంటి పాప ఆయన చనిపోయారు క్యాన్సర్తో, అలాంటి మేధావులు లేదా అన్న నీకోసం నీకు రాక మేము ప్రాణాలు ఇచ్చేస్తామని చెప్పి మన జన సైనికులను వాళ్ళు అర్థం చేసుకున్నారు.